నమస్తే, ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మా ఆయుధం. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినేనిపల్లి వద్ద జమాయిల్ లోడుతో వెళ్తున్న గువ్వల ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన లారీ జమాయిల్ తోటలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ తో లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో లారీలో ఒక్కసారిగా అగ్ని మంటలు భారీగా చెలరేగడంతో లారీ ట్రాక్ భాగం టైర్లు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు లారీలో ఉన్న 4 ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. మాజీ సర్పంచ్, చినమాసులూరు మాజీ సర్పంచ్ గారు, మా పొలాల్లో సోక తాటు లారీ తగలబడుతుందని ఇంటిమేషన్ ఇవ్వగా మేము మా సిబ్బంది లారీలో వచ్చాము. మేము వచ్చేటప్పటికి 11 లారీ నెంబర్ AP 27 5598 అనే లారీ బ్యాక్ లారీలు టైర్లు అవి కాలుతున్నవి. మా శక్తి మేర లారీ మా సిబ్బంది మేము కలిసి లారీని మంటలను ఆర్పగలిగినాము. ఓనరు గువ్వల శాసమ్మ గారు అన్నారు. లారీ చౌక లోడ్ తీసుకుని వస్తున్నది, తగలబడినది, 10 టైర్లు కాలిపోయింది.